నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఎంపీపీ జనగామ శరత్రావు పుస్తే మెట్టెలు, అలాగే చిట్టిని మాధవి వెంకటేశ్వర్లు దంపతులు విద్యాసాగర్రావు క్వింటా బియ్యాన్ని వితారంగా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి పుస్తే మెట్టెలతో పాటు క్వింటా బియ్యాన్ని ఎంపీపీ జనగామ శరత్రావు, చిట్నేని మాధవి, శంకర్రావు దంపతులతో పాటు విద్యాసాగర్ రావులు అందించారు. మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు చేతుల మీదుగా నిరుపేద కుటుంబ వధువుకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చిప్పలపల్లి గ్రామానికి ఎంపీపీ జనగామ శరత్రావు పుస్తే మట్టలతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, రాజయ్య, దేవయ్య, ప్రభాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా మా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు మరియు వారి బావగారు అయినటువంటి విద్యాసాగరరావు గారిని అడగగానే ఇట్లా నిరుపేదలు వారికి పుస్తకం వారికి ఏమైనా సహాయం చేయాలనడంతోనే వారు మంచి పెద్ద మనసుతో స్పందించి క్వింటాలు బియ్యం ఇవ్వడం జరిగింది. వారికి మా తరపున మరియు ఈ కుటుంబ సభ్యుల వీరు నిరుపేద కుటుంబ సభ్యుల తరపున వారికి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మేము అడగడంతోనే ఆయనే మాకు వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారు అడగడంతో ఎన్నో మాకు సంక్షేమ పథకాలు మరియు ఎన్నో విధాల మాకు చిప్పలపల్లికి ఎన్నో విధాలు పుస్తమట్టలు కానీ, బట్టలు కానీ, చెద్దరు కానీ, సీరలు కానీ మరియు బ్లాంకెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వారికి మరియు ఇంతకుముందు చూస్తే నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఆర్థిక సహాయం చూస్తే చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారు మంచిగా వారి వారి సంతోషాలతో ఉండాలి. వారికి భగవంతుడు మంచి మనసుతో మంచిగా వారికి దేవుడు వాళ్ళ వందు నుండి మంచిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ వారు ఇదే విధంగా మంచిగా ఉండు ప్రజలకు సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా చిప్పలపల్లి గ్రామంలోని చాలామందికి సేవ చేశాడు మరియు అదేవిధంగా ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చూస్తే చాలా అది చేసిండు. వారు మంచిగా ఉండాలని మేము భగవంతుడు కోరుకుంటున్నాం. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.